Hi friends, welcome to my channel. Friends, meeku ee video nenu phone pay nunchi electricity bill anedi ela pay cheyal anedi meeku video lo aithe cheptanu. So daniki meeru munduga mee phone pay untadi kada, aa phone pay aithe meeru open cheskondi. So open cheskunna tarvata meeru ee vidhanga aithe manaki interface anedi vastundi. So ee vidhanga vachina tarvata meeru em cheyalante kinda scroll cheskondi. So kinda scroll cheskunna tarvata meeku ikkada zero bulb symbol untundi. So electricity ani untundi. So meeru em cheyalante electricity meeda aithe click cheyandi. సో క్లిక్ చేయగానే ఏంటంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు పైన లాస్ట్ పేమెంట్ అయినవి ఉంటాయి. సో మీకు కిందకి వెళ్ళగానే మీరు ఏ స్టేట్ అయితే ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. సపోజ్ నేను ఇప్పుడు తమిళనాడు బిల్ అనేది పే చేయాలి. నేను ఇక్కడ తమిళనాడు బోర్డు అనేది ఎంటర్ చేస్తాను. సో ఇదిగోండి తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్. ఓకే, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఏదైతే స్లిప్ మీద మీకు ఏదైతే కన్స్యూమర్ నెంబర్ అనేది ఉంటుంది. సో మీకు బోర్డు బిల్ ఇచ్చినప్పుడు కానీ మీకు ఎప్పుడైనా కరెంటు బిల్ ఇచ్చినప్పుడు కన్స్యూమర్ నెంబర్ అనేది ఉంటుంది అన్నమాట. సో నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ నా నెంబర్ నేను ఇస్తాను. సో నెంబర్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కన్ఫామ్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎంత అమౌంట్ కట్టాలని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇది 2570 రూపీస్ అనేవి నేను పే చేయాలి. సో ఇది కరెంటు బిల్ అన్నమాట మీరు కట్టాల్సింది. సో మీ ఇక్కడ యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, లేదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా చేసుకోవాలనుకుంటే సో డెబిట్ క్రెడిట్ అని కట్టుకోండి, లేదా ఇంకో బ్యాంక్ అకౌంట్ నుంచి కనుక చేసుకోవాలనుకుంటే యాడ్ అనదర్ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేయండి, లేదు మీరు ఫోన్పే యూపీఐ నుంచి కాకుండా పేటిఎం కానీ గూగుల్ పే కానీ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అనదర్ యూపీఐ అని మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఏంటంటే మనకి పైన పేరు అన్నీ వస్తాయన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ పేద బిల్ అని ఉంది కదా, సో మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి మీ నేమ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సో మీ అన్నీ కరెక్ట్గా ఉంటే పే బిల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మనకి ఏంటంటే యూపీఐ పిన్ అనేది అడుగుతుంది. సో మీరు పెట్టుకున్న యూపీఐ పిన్ అనేది మీరు ఇచ్చేసేయండి. సో ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది అయిపోతుంది అన్నమాట. సో బిల్లింగ్ అండర్ ప్రాసెస్ అనేది వస్తుంది. సో మనకి ఏ విధంగా ఏంటంటే పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు చూడండి నాకు మెసేజ్ అనేది రావడం జరిగింది. సో పేమెంట్ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈజీగా ఫోన్పేని యూజ్ చేసి కరెంట్ బిల్ అనేది పే చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు ఇక్కడ ఆఫర్ కార్డు కూడా రావడం జరిగింది 6 రూపీస్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫోన్పే ద్వారా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి నాకు బిల్ పే చేసినట్టుగా నాకు ఇక్కడ కన్ఫర్మ్ మెసేజ్ కూడా వచ్చేసింది. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.